Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento tasty ga unde usirikai pachadini intlone ela prepare cheyalo chupinchabothunnanu. Deeniki kavalsinalla 1 kg usirikayalu. Ee usirikayalni amla ani Indian gooseberry ani kuda antaru friends. फ्रेंड्स मेर कल फस्ट टाइम चूसते तक सब्सक्राइब चुस्को इंका बेल आइकॉन क्लिक फ्रेंड्स नोटिफिकेशन्स वस्ताई इपू उसीरकायलने मैं चक्कर वाश्कंद इला वाश्क वाल दाने मेद दुम्मो धूली उंटे मोत्तम पोताई फ्रेंड्स चक्कर क्लीन इला वाश्क तरह चक्कर क्लॉथ आरबेको फ्रेंड्स लेर त्वर पचड़ पेटेकोवाली अंटे चक्कर क्लॉथ तूड़चेको मन पचड़ पेट स्टार्ट नीन पूटंत दी एंड फ्रेंड्स इला चक्कर आरीपोन तरह मन तरवा प्रासेस चूदा इलाटंत आरीपोन तरह मन मल्लोसारी पड़ी क्लॉथ तुड़चेको इला बउल के तस्कंदम यह उसीरकायलो विटामिन सी ई ए आयरन कैल्शियम वंटि पोषकालु पुष्कलंगा लभिस्ताई इंदुलो उन्न एंटीऑक्सिडेंट्स मन गुंडे कंडरालकु बलाने चेकूर्चडमे काकुंडा ब्लड ग्लूकोज लेवल्स कंट्रोल चेयडंलोनु इंका मन कंटि चूपु मेरुगुपरचडंलोनु इंका मनकि मंचि हेयर ग्रोथ रावडानिकि चाला बागा उपयोगपड़ताई फ्रेंड्स इंदुलो अंते काकुंडा एंटी एजिंग प्रॉपर्टीस उंडडं वल्ल मनकि तेल्ल जुट्टु अनेदि त्वरगा राकुंडा निवारिंचवच्चु ఇప్పుడు చక్కగా తుడిచేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయలకి ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా నాలుగు వైపులా గంట పెట్టుకోండి ఇలా గంట పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది లోపల దాకా ఎల్లి ఉసిరికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా క్రాస్ మార్క్ లో మీరు నైఫ్ తో అన్ని ఉసిరికాయలకి ఈ విధంగా గంట పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ని చూద్దాం దీనికి కావాల్సినల్లా ఒక 1/3 గ్లాస్ మటుకు ఆవాలను తీసుకోండి ఇంకా ఇందులోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ మటుకు మెంతుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ ఆవాలు మెంతుల్ని సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా 2 నుంచి 3 నిమిషాల మటుకు దోరగా వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ మనం దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇదివరకే పెట్టిన కుకింగ్ వీడియోస్ లింక్స్ అన్ని పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా చూడండి इंका उसीरकाय की संबंधी इंग्रीडियंट्स किंद इंग्लिश डिस्क्रिप्शन बॉक्स फ्रेंड्स और सारी चूडंडी चूसर कदा फ्रेंड्स मन आवालने चक्कर वेगी इप्पुडु स्टव ऑफ ऐद नीचे पद निमिषाल मटुकु वीटिनी चल्लारनिद्दाम चल्लारिन तर्वात इला मिक्सी जार चक्कर ग्रैंड चेसुकोंडी चूसर कदा फ्रेंड्स इला चूपिंचिन विधंगा मेत्तनी पौडर लागा ग्रैंड चेसुकोनी पक्कन पेट्टुकोंडी ఇప్పుడు స్టవ్ మీద ఒక హాఫ్ కప్ మటుకు ఆయిల్ ని తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తుడిచిపెట్టుకొని ఉన్న ఉసిరికాయలన్నిటిని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం సిమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి ఈ స్టెప్ అనేది మనం పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మనకి ఉసిరికాయ అనేది హార్డ్ గా గట్టిగా ఉండిపోతుంది మీరెంత సేపు దాన్ని ఊరనిచ్చినా సరే ముక్క అనేది మనకి మెత్తబడదు చూసారా ఇలా కలర్ మారేవంటకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది మెత్తగా ఉండి జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక నేను ఒక ముక్కను తీసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి విచ్చుకున్నట్టు వస్తే కనుక పర్ఫెక్ట్ గా వేగిపోయినట్టు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ని చూద్దాం ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక 3 పెద్ద వెల్లుల్లి రెబ్బలని ఇలా తొక్కలు తీసేసుకొని మనకి పీల్ చేసుకొని మనం వెల్లుల్లి అనేది చక్కగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వెల్లుల్లి అనేది మొత్తం వేయించుకున్నట్లయితే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవి వేగిపోయిని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ మటుకు salt ని యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవు పొడిని యాడ్ చేసుకోండి ఇది కూడా మెజర్ చేస్తే ఒక గ్లాస్ మటుకు వచ్చింది ఫ్రెండ్స్ దాని మొత్తాన్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనకి 2 గ్లాసుల మటుకు కారం అనేది పడుతుంది ముందుగా ఒక గ్లాస్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండో గ్లాస్ ని కూడా యాడ్ చేస్తున్నాను
మీరు ఏ గ్లాస్ గాని కప్ గాని తీసుకుంటే అదే కప్ తో ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వెల్లుల్లి మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం స్లోగా మిక్స్ చేసుకుందాం మనం ఉసిరికాయలు అన్నిటికి గంట పెట్టాం కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి లేదంటే మనకి ముక్క అన్నది విడిపోతుంది చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసుల మటుకు ఆయిల్ అన్నది పడుతుంది ముందుగా ఒక గ్లాస్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకో గ్లాస్ ఆయిల్ ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని మనం కింద నుంచి పై దాకా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన పచ్చడి అనేది రెడీ అయ్యింది ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి ఒక 5 డేస్ మటుకు పక్కన ఊరనివ్వాలి ఒక 2 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఇలా లైట్ గా ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇంకా ఒక 3 డేస్ మటుకు ఈ ముక్క అనేది మనకి ఊరనిస్తేనే చక్కగా జ్యూసీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఒక 5 డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది చక్కగా ఊరిపోయింది ముక్క అనేది కూడా మెత్తబడింది మనకి ఇలా ఆయిల్ అనేది పైకి సెపరేట్ గా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలో చపాతీలో దోసలో ఉప్మాలో ఇలా ఇందులో అన్న చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ముక్క అనేది ఎంత చక్కగా మెత్తగా జ్యూసీగా ఉందో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పైన సజెషన్ బాక్స్ లో మా ఛానల్ కి సంబంధించిన వీడియోస్ ఉంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థాంక్యూ